చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో గౌడసంగం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ గణపతి రేణుకయ్యలమ్మ దేవాలయం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, అమ్మవారి కళ్యాణం, అమ్మవారి ఒడిబియ్యంతో పాటు రేణుకామాత ఎల్లమ్మకు గౌడసంగం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోనాల ఊరేగింపులో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పాల్గొని స్థానిక సర్పంచ్ నీరజ పవన్ గౌడ్, జెడ్పీటీసీ మాధవి రాజులతో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో గౌడసంగం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ గణపతి రేణుకయ్యలమ్మ దేవాలయం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, అమ్మవారి కళ్యాణం, అమ్మవారికి ఒడిబియ్యంతో పాటు రేణుకామాత ఎల్లమ్మకు గౌడసంగం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోనాల ఊరేగింపులో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పాల్గొని స్థానిక సర్పంచ్ నీరజ పవన్ గౌడ్, జెడ్పీటీసీ మాధవి రాజులతో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గౌడసంగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, జెడ్పీటీసీ మాధవి రాజులను శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ, 3 రోజుల పాటు ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని, గ్రామస్తులంతా కూడా కులమతాలకు అతీతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా అభినందనీయమన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు తనంత సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించుకుంటూ ముందుకు రావాలని ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి సూచించారు. అమ్మవారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలపై, పరిసర ప్రాంత ప్రజలపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండే విధంగా అమ్మవారి చూపు ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంతో పాటు జెడ్పీటీసీ మాధవీరాజు, స్థానిక సర్పంచ్ నీరజ పవన్ గౌడ్, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, గౌడసంగం అధ్యక్షుడు కిషన్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, నాయకులు రాములు గౌడ్, పెంటాగౌడ్, లక్ష్మణ్, శ్రీనివాస్, సుధాకర్, గౌడ సంఘం సభ్యులు, గ్రామస్తులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తూ, సూరారం గ్రామంలో గత సంవత్సరము శ్రీ గణపతి రేణుకయ్యలమ్మ దేవాలయం నిర్మించడం జరిగింది. అట్టి కార్యక్రమంలో భాగంగా 12 తారీఖు ఆదివారం నుంచి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాలు, ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఆదివారం నాడు నల్లభూచమ్మకు బోనాలు తీయడం జరిగింది. అలాగే సోమవారం నాడు అమ్మవారికి వార్షికోత్సవం భాగంలో పుణ్యావచన కార్యక్రమాలు, హోమము, అమ్మవారి రేణుక ఎల్లమ్మ మరియు జమదగ్ని వారి కళ్యాణం చేయడం జరిగింది. అలాగే గ్రామంలో అన్న సంతర్పణ కూడా చేయడం జరిగింది. నేడు మన సూరారం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ బోనాలు జరుగుతుంది. ఆదివారం నల్లకొచ్చమ్మ బోనాలు పడి, సోమవారం యజ్ఞము, అమ్మవారి కళ్యాణం, అన్నదానం కార్యక్రమం జరిగింది. విజయవంతం చేయగలరని గ్రామ ప్రజలకు ప్రజలకు అందరికీ చెప్పడం జరుగుతుంది.